మాత్రం ఒకటేసారి మాస్గా లోపలికి కార్యకర్తలు చొచ్చుకొని వచ్చారు. గాంధీతో వచ్చినటువంటి గాంధీ అభిమానులు చాలా పెద్ద ఎత్తున లోపలికి వచ్చి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇటువైపు అప్పటికే కౌశిక్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలంతా బయటకు వచ్చి వీళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కోడిగుడ్లు విసిరారు, టమాటాలు విసిరారు, ఇక్కడటువంటి పూల కుండీలను ఒకరికొకరు విసురుకున్నారు, ఒకరికొకరు విసురుకున్న దాంతోపాటుగా చాలా సెన్సిటివ్గా కనిపిస్తుంది, చాలా ఎమోషనల్గా కనిపిస్తుంది. ఇంటిపైన రాళ్ళు విసురుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఇంటిపైన రేవంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి ఇంటిపైన రాళ్ళు విసురుతున్నారు కొంతమంది. అదేవిధంగా ఇక్కడ ఇక్కడే రాళ్ళు విసురుతున్నారు. గ్లాస్ పగిలిపోయింది, ఇంటిపైన నేరుగా దాడి జరుగుతుంది. కౌశిక్ రెడ్డి ఇంటిపైన నేరుగా దాడి జరుగుతుంది. ఇంటి లోపలికి విసిరేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. పూల కుండీలు రాళ్ళు వెనకరా పూల కుండీలు రాళ్ళు విసురుతున్నారు. పోలీసులు వాళ్ళందరినీ వెనక్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు బలవంతంగా ఇక్కడికి లోపలికి చొచ్చుకొచ్చినటువంటి కార్యకర్తల్ని వెనక్కి తీసుకెళ్తున్నారు. చాలా ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం. రెండు పార్టీల కార్యకర్తలు విపరీతంగా కొట్టుకుంటూ ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని ఈ గేటెడ్ కమ్యూనిటీలో క్రియేట్ చేస్తూ ఉన్నారు. గేటు దగ్గరే నిలువరించాల్సిన పోలీసులు అక్కడికి వచ్చినటువంటి మాబుని కంట్రోల్ చేయలేకపోయారు. వెంటనే చూడండి, ఇక్కడటువంటి గ్లాసులన్నీ పగిలిపోయాయి. కొన్ని రాళ్ళు పక్కనున్నటువంటి విల్లాల మీద కూడా పడినాయి. పక్కనున్నటువంటి విల్లాల్లో ఉన్నటువంటి గ్లాసులు కూడా పగిలిపోయాయి. మొత్తం హాల్కున్నటువంటి పెద్ద గ్లాస్ని పూల కుండీని విసిరేసి మరి ఇక్కడ పగలగొట్టారు. ఇక్కడ చాలా పూల కుండీలు ఉండేటి ఇలాంటి పూల కుండీలన్నీ కూడా విసిరేసి కార్యకర్తలు ఇంటిపైన దాడి చేశారు. ఇక్కడటువంటి సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు గాంధీతో వచ్చినటువంటి కార్యకర్తల్ని బయటికి వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ బయటికి వెళ్ళి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కంట్రోల్ తప్పినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అటువైపు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో గాంధీతో షెర్లింగపల్లి నుంచి వచ్చినటువంటి గాంధీ అనుచరులు అక్కడ కూర్చొని బైఠాయించి మేము ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదు, గాంధీకి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం కాస్త విధ్వంసానికి దారితీసింది. కౌశిక్ రెడ్డి పోలీస్ కమిషనర్ కి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. నేరుగా తన పైన పోలీసుల ముందే దాడి జరుగుతుందంటూ ఫిర్యాదు చేస్తున్నారు. Sir, I want all the police officers to be suspended and they have to be booked under 307, sir. This is not right, sir. They tried to kill me, I want, sir. Tomorrow I am going to make this a very big issue, sir. We are not going to keep quiet, sir. Thank you, sir. అక్కడ జరిగిన విధ్వంసానికి సంబంధించి పోలీస్ కమిషనర్ కి ఫోన్ చేసి మరీ కౌశిక్ రెడ్డి మాట్లాడి పోలీసుల ఎదుటే ఈ విధ్వంసం జరిగిందని, పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని చెప్పారు. నువ్వు రా, స్వాగతం పలుకుతా అని చెప్పిన ఏమైంది? మీరు ఏడున్నారని నేను అడుగుతా ఉన్నా. ప్రతి చర్య తప్పకుండా ఉంటది. అసలే ఇష్టపెట్టను, గాంధీ నీకు దమ్ముంటే నువ్వు రావే. నువ్వు బీఆర్ఎస్ పార్టీయో కాంగ్రెస్ పార్టీయో అనుకుంటున్నావా? మేమేమైనా అనుకుంటున్నావా? నీ వందనాలు తీసుకొచ్చి హత్య చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక శాసనసభ్యుని మీద హత్య కట్టెలతోని